యజమాన చూస్తోంది. కరీంనగర్ జిల్లాలో పలువురు జాలర్లు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా చేపలు పడుతున్నారు. వీనవంక మండలం కోర్కల్ గ్రామ సమీపంలోని మానేరు వాగ్లో చెక్డ్యాం దగ్గర జాలర్లు గుంపులు గుంపులుగా చేపలు పడుతున్నారు. వేర్వేరు గ్రామాలకు చెందిన వీళ్లంతా ఒకే దగ్గరికి రావడం ప్రమాదమని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి దేశాయిపల్లి గ్రామాల వారే కాకుండా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఓదెల మడక కనగర్తి గ్రామాలకు చెందిన జాలర్లు కూడా చెక్డ్యాంల దగ్గర గుంపులుగా చేరి చేపలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పలువురు జాలర్లు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా చేపలు పడుతున్నారు. వీనవంక మండలం కోర్కల్ గ్రామ సమీపంలోని మానేరు వాగ్లో చెక్డ్యాం దగ్గర జాలర్లు గుంపులు గుంపులుగా చేపలు పడుతున్నారు. వేర్వేరు గ్రామాలకు చెందిన వీళ్లంతా ఒకే దగ్గరికి రావడం ప్రమాదమని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి దేశాయిపల్లి గ్రామాల వారే కాకుండా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఓదెల మడక కనగర్తి గ్రామాలకు చెందిన జాలర్లు కూడా చెక్డ్యాంల దగ్గర గుంపులుగా చేరి చేపలు పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జాలర్లు ఇలా చేపలు పట్టడం ఇదేం మొదటిసారి కాదు, ఎందుకు రిపీటెడ్ గా ఇదే జరుగుతోంది? అధికారులు ఏం పట్టించుకోవట్లేదా? మనం చూస్తున్నాం, ఒకవైపు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి, కఠిన నిబంధనలు పెట్టి ఎక్కడికక్కడ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల నిబంధనల ఉల్లంఘన మాత్రం యథేచ్ఛగా సాగుతుంది. ఇక్కడ మనం జాలర్ల విషయమే కాదు, చాలా చోట్ల జరుగుతున్న విషయం. అయితే ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు, ఇక్కడ వీనవంక మండలం కోర్కల్ గ్రామం దగ్గర చెక్డ్యాం దగ్గర గత 2-3 రోజులుగా ఈ చేపలు పట్టే కార్యక్రమం జరుగుతుంది. అయినా కూడా ఇట్లా చేయడం తప్పని చెప్పే అధికారులు కానీ అక్కడ పోలీసులు కానీ ఎవరు అటుపక్కకు రాకపోవడం మాత్రం చాలా ఇబ్బందికర పరిణామాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గ్రామం కాదు, ఇక్కడ చాలా గ్రామాలకు సంబంధించిన, దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించిన జాలర్లంతా కలిసి నీళ్ళలో దిగి చేపలు పడుతున్నారు. వలలు వేయడము, తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కనీసం వాళ్ళకు మాస్కులు కానీ కనీస జాగ్రత్తలు కానీ ఏవీ లేవు. అంతమంది, దాదాపు 150 మంది దాకా ఉంటారు జాలర్లంతా కూడా. వాళ్ళంతా ఎలాంటి సోషల్ డిస్టెన్స్ లేకుండా ఒక దగ్గర నీళ్ళలో దిగి చేపలు పట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ప్రమాదకరం. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా వీనవంక పోలీసులకు దృష్టి కూడా కొంతమంది తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. కానీ పోలీసులు కూడా అటువైపు ఇప్పటివరకు వచ్చినట్లేదు. ముఖ్యంగా ఈ వీనవంక మండలానికి చెందిన 2 గ్రామాలు, మల్లారెడ్డిపల్లి దేశాయపల్లి, 2 గ్రామాల జాలర్లతో పాటు అటు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా వచ్చారు. పెద్దపల్లి జిల్లా నుంచి ఓదెల మడక కనగర్తి. సాధారణంగా ఇప్పుడు చాలా చోట్ల లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోవద్దని ఇంకోవైపు ముళ్ళకంచెలు వేసుకుంటున్నారు. కనీసం వాహనాలను కూడా ఎలా చేయట్లేదు. కానీ గ్రామస్తులే నిబంధనలు ఉల్లంఘించి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోవడమే పెద్ద తప్పు. అట్లా వాళ్ళంతా ఒక చోట చేరి ఇట్లా చేపలు పట్టే కార్యక్రమాలు కావచ్చు, సోషల్ డిస్టెన్స్ లేకుండా ఒకరితో ఒకరు కలవడం కావచ్చు, ఇదంతా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది కరోనా అనేది చాలా ఎంతమంది ప్రాణాలు తీస్తుంది, ఎంతమంది ఆసుపత్రి పాలు చేస్తుందో మనం చూస్తున్నాం. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది వేగంగా, చాలా మంది కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇట్లాంటి సమయంలో ప్రజలంతా కొంతమంది భయాందోళన గురవుతూ ఇంటికే పరిమితం అవుతాయి, కొంతమంది వల్ల మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని అరికట్టాలని చెప్పి గ్రామస్తులు కావచ్చు, జిల్లావాసులు కావచ్చు కోరుతున్నారు సౌమ్య. ఇప్పుడు వెంకటేష్, జాలర్లతో మీరేమైనా మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మనకు సోషల్ ఎప్పుడైతే మనకు ఈ కరోనా తోటి ఆహార నియమాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. చాలా మంది ఈ చికెన్ మటన్ తినడం కంటే చేపలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇదే అదనగా ఇక్కడ ఎక్కడైతే మనకు వీనవంక కోరకల దగ్గర చెక్ డ్యాం ఉంది, అక్కడ పెద్ద ఎత్తున నీళ్లు ఇప్పుడు తగ్గిపోయినాయి, నీటి మట్టాలు తగ్గిపోయినాయి. చేపలన్నీ కూడా ఈజీగా దొరుకుతాయనే కారణంగా ఇప్పుడు చేపలు పడుతున్నారు. వీటిని మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతోనే వీళ్ళంతా పడుతున్నారు. వాళ్ళని ఎవరో కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మనం ఏమైనా అడిగితే కూడా మనకు చెప్పలేదు, మేము దూరంగానే ఉంటున్నామని మనం చెప్తున్నా కానీ అక్కడ దృశ్యాలు చూస్తే మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒకరితో ఒకరు కలిసి, ఎందుకంటే వల వేయడం కానీ తర్వాత వాటిని పట్టడం కానీ బుట్టల్లో వేసుకోవడం కానీ వాటిని తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు ఉండవు. మనం ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామని వాళ్ళు మనకు మభ్యపెట్టే విధంగా చెప్పినప్పుడు కూడా ఆ జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవట్లేదు సౌమ్య. ఓకే వెంకటేష్.